హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ మమ్మీ ఛానల్. ఈరోజు మీకు అజ్రంలోని అందమైన వస్తువులండి, ట్రెడిషనల్గా ఉండే వస్తువులు మీకు అన్నీ చూపించేస్తున్నాను. చూసారా శంఖం ఎంత బాగుందో వినాయకుడితో అనమాట, ఎంత బాగా చెక్కారో. వీటితో అభిషేకాలు అయ్యి చేస్తారంటే ఇంకోటి కూడా ఉంది, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి అయితే మామూలు చెక్కుడే, దేవుడైతే కాదు, మనకి ఇందులో వినాయకుడు ఉన్నారు, ఇది మామూలు చెక్కుడు అనమాట. చూసారా చెక్కడి ఎంత బాగుందో. మనం అభిషేకాలకి వాటి కోసమని ఇవి వాడతారట. మళ్ళీ యుద్ధంలో, మహాభారత యుద్ధంలో చూడండి, యుద్ధానికి ముందుగా శంఖంతో ఉద్దేవారు అలాంటి శంఖాలు అనమాట. ఇవన్నీ దేవతా విగ్రహాలు, శివలింగాలు, చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయండి. ఇది వచ్చేసరికి డిష్ అనమాట. తర్వాత హీట్ తొందరగా తీసుకుంటుందట, తొందరగా కొంచెం హీట్ ఎక్కువసేపు ఉండేలాగా ఉండే డిష్ అట. ఇది కంచుతో తయారు చేసిందంట. మరి చూడండి, కంచు అయితే మనం ఇప్పుడు దాకా డిష్లు అయి చూడలేదు కదా. బాగుంది, చాలా బాగుందండి. ఇదైతే ఏనుగుది వాటర్ పెట్టుకోవడానికి అనమాట, అంటే మూడు వైపులా ఏనుగే ఉంది. ఇవి మువ్వలో, ఈ మువ్వలోని నటరాజు ఒకే చోట ఉంటే ఇంకా అక్కడ నాట్యమే కదండి. ఈ రెండు చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయో. నటరాజ స్వామి కూడా చాలా బాగున్నారు. ఇది వచ్చేసి పెద్దది కూడా మనకి చేసిస్తారంట, ఉత్సవాల్లో ఊరేగింపుకి వాటికి కూడా పెట్టుకోవడానికి చేసిస్తారట. బాలయేసు, లాఫింగ్ బుద్ధా, ఇంకా అయితే చాలా బాగున్నాయండి. ఈ లాఫింగ్ బుద్ధాస్ అయితే నేను ఇతడే చూడలేదు ఇప్పటి వరకు. లాఫింగ్ బుద్ధాస్ అయితే నేను ఇప్పటి వరకు ఇతడే చూడలేదండి, బాగున్నాయి. తర్వాత కృష్ణుడు, వినాయకుడు. కృష్ణుడు అయితే లాట్ ఆఫ్ ఉన్నాయండి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. కనకదుర్గ అమ్మవారు ఇక్కడ చూసారా, కృష్ణుడు ఊగుతున్నారు, చిలకలు ఊపుతున్నాయండి కృష్ణుడిని. ఇదేమో సంగీతం ఉంటుంది కదా, ఒక ట్రూప్ లాగా అలాంటి సెట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. కనకదుర్గ అమ్మవారు చిన్న నుంచి పెద్ద వరకు చేసిస్తారట. అలా అన్ని దేవుళ్ళు ఏ సైజు కావాలంటే ఆ సైజు. చూసారా మన తెలుగుదనం ఉట్టుపడటానికి ఏంటి, అందరూ వ్యవసాయం కదా, అందుకని ఇవన్నీ ఎద్దులు అవన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి మనం పొడులు అవి చేసుకుని టేబుల్ మీద పెట్టుకోవడానికి వీలుగా ఉండే సెట్, కూర గుత్తులు అంటారు కదా, అలా పౌడర్ గుత్తులు అనమాట. ఇది అలా మనం ఏం కావాలంటే అవి వేసుకుని టేబుల్ మీద సెట్ చేసుకునేలాగా ఉన్నాయి. చూసారా స్పూన్స్ కూడా ఇచ్చాడు, దానికి బాగుందండి. ఇదేమో మన మసాలా చిన్న చిన్నగా నూరుకోవడానికి మిరియాలు అయిన, ఇవి ఫ్లవర్ వచ్చేస్ అండి. ఇందులో కూడా ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసిస్తారంట. మరలా మనకి విమానం, హెలికాప్టర్ అనుకుంటా, హెలికాప్టర్ చెట్టు అండి. వాసవిమాత వెనకాల అలా కల్పవృక్షంలా ఉంటుంది కదా, అలాంటి చెట్టు అనమాట. రామలక్ష్మణుల విగ్రహాల సెట్టు, గంటలండి, అదంతా డెకరేషన్ ఐటమ్, వాల్ హ్యాంగర్స్ అనమాట. మరలా కృష్ణుడు, ఈ కృష్ణుడు అయితే ఇంక ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. కృష్ణుడు, కనకదుర్గ అమ్మవారు ఎక్కువ. ఇవి చూసారా రూఫ్ హ్యాంగింగ్స్ అనమాట, మనం ఇత్తడిలో ఇప్పటివరకు చూడలేదండి. మధ్యన కృష్ణుడు, తర్వాత అటు ఇటు ఏనుగులతో, గంటలతో చాలా బాగుంది. ఒకే ప్లేట్ మీద లక్ష్మీదేవి, వినాయకుడు, తర్వాత కుబేరుడు అనమాట. తాబేలు, పాదుకులు, ఒక తాళం, ఇది ఒక సెట్టు దేవుడి దగ్గర పెట్టుకుని పూజించుకునే వాళ్ళకి, భక్తులకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఐటెము. ఇది వచ్చేసరికి మంగళ స్నానం చేయిస్తారు కదా, ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా, ఆ మంగళ స్నానం చేయించే ప్లేట్ అట. ఆ ప్లేట్ నుంచి వాటర్ పోస్తారు మేనమావలు అంటున్నారు కదా, అదనమాట. బాగుంది. రుబ్బ్రోలు, రోలు, రోకలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత నీట్గా చెక్కారో వాళ్ళు. అసలు ఆ థాట్ కూడా చూడండి, రుబ్బ్రోలు తిరగలికి, మరలా లోపల గురుజు, అది మరలా సనికిలికి చూడండి, మనం నూరుకోవడానికి ఒక కలం అంటారు కదా, అది బాగున్నాయి కదా ఇవన్నీ. ఇట్లాగా వాళ్ళ ఐడియాస్ని మనం మెచ్చుకోవచ్చండి. కామాక్షి దీపం, తర్వాత ఇవి కుంకుమ భరణులు కదా, బొట్టు పెట్టుకోవడానికి అయ్యి దేవుడి దగ్గర ఉపయోగించుకునే వాళ్ళకి, గిఫ్ట్స్ ఇచ్చుకునే వాళ్ళకి చాలా బాగున్నాయండి. ఆంజనేయ స్వామి, మరి పంచహారతి అట, ఆ పంచహారతి ఇచ్చేయి. అమ్మవార్లు అయ్యి మోస్తారు కదా, అవి ఇవన్నీ అసలు చాలా బాగున్నాయండి. వీళ్ళ వర్క్కే మనం మెచ్చుకోవాలి, ఎంత నైపుణ్యత ఉందండి వీళ్ళ చేతుల్లోనూ. ఇది చూసారా పోపుల బాక్సులు, అన్ని పోపులు పెట్టి అని మనకి సేమ్ అండి స్టీలే, కానీ ఇప్పుడు ఇత్తడి కూడా వచ్చేసినాయండి. ఎంత నీట్గా ఉన్నాయో, ఏ సైజుకి ఆ సైజు ఉన్నాయి ఇందులో కూడా. మరలా పైన ప్లేటు, అవి అన్నీ అటు ఇటు చెల్లా చెదిరి అయిపోకుండా ఒక ప్లేటు, దాని మీద మరలా బాక్స్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. మరలా ఒకే ప్లేట్లో లక్ష్మీదేవి, వినాయకుడు ఒకే ప్లేట్లో. మరలా కూరలు గుత్తు అనమాట, ఇందాక మనం అక్కడ పౌడర్స్ గుత్తది, ఇదేమో కూరలు గుత్తు. చాట్లో ఇదివరకు ఎప్పుడో పూర్వం ఉండేటండి, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి, అలంకరించుకునే వాళ్ళకి ఇవన్నీ ఫ్యాషన్. బౌల్స్, టీ పెట్టుకునే బౌల్స్ అనమాట.
ఇవి కూడా ఒక సెట్ కింద ఉన్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. వాళ్ళన్నీ ఇలాగా సెట్లు సెట్లుగా.
అజ్రంలోని కళాకారులు చేసినవి అన్నీ చూశారు కదా, మీకు ఒక్కొక్కటి అన్నీ చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.